కైండ్లీ లిసన్ టు మీ. 10 నిమిషాలు ఒక్కొక్కరు మాట్లాడితే చేతులు కట్టుకొని ఉన్నా, అప్పుడు ఎందుకు చెప్పలా? సరే ఈసారి చెప్పండి, ఈసారి చేతులు కట్టుకోమాకండి, నేను చెప్తా మేడం. టైం టైం కావస్తుంది, గుర్తు కావస్తుంది, ఆమె చేతి ఆమె మాట్లాడియండి. ఇంకా 3 నిమిషాలు సార్. బాస్ గారు నన్ను ఇంకొకసారి ఇతను డిబేట్ లో ఉన్నప్పుడు పిలవకండి దయచేసి, ఇది నా విజ్ఞాపన. ప్యానెల్ లో ఉంటే దయచేసి నాకు ఇన్విటేషన్ ఇవ్వద్దు. మీకు ఇది చాలా ఇన్విటేషన్ గా ఉంది. ఇవాళ ఆవిడ కూల్గా ఉన్నారు కాబట్టి కొంచెం ఏది ఈ టోన్లో మాట్లాడుతున్నారు, లేకపోతే వేరే ఉండదు. మోహన్ రెడ్డి గారు మీరు కాస్త శాంతంగా ఉండండి, 2 నిమిషాలు ఆవిడ మాట్లాడియండి. నా గురించి సరిగ్గా తెలియదులే, నా గురించి మీకు కూడా సరిగ్గా తెలియదు. నేను మాట్లాడే తీరు సరే, ఒక రోజు తెలుసుకునే కార్యక్రమం ఒక రోజు పెట్టుకుందామండి. నేను రౌడీ అంటే నేను పెద్ద రౌడీ, నేను వేదిగొండానని చెప్పుకోవడానికి ఇది డిబేట్. మీరు కంక్లూడ్ చేయండి, టైం కూడా అయిపోతుంది. మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఉపయోగపడే వాటి గురించి డిస్కస్ చేయడానికి మనం కూర్చున్నాం. మీరు 2 నిమిషాలు మాట్లాడేసేయండి. చేనేత ఉత్పత్తుల మీద జిఎస్టీ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ చేస్తా ఉన్నారు, అది మంచి విషయమే కదా. ఇప్పుడు మీరు ఇందాక ఏం మాట్లాడారు, అసలు ఇన్ని వేల ఇన్ని లక్షల కోట్లు ఎట్లా తెస్తారు, ఎలా చేస్తారు, ఇన్ని హామీలు గుప్పించారు అన్నారు. ఈ గుప్పించిన హామీల్లో ఎక్కువ మందికి సన్న చిన్నకారు మధ్యతరగతి వాళ్ళకి చాలా ఉపయోగపడేవే, ఇందులో పోయేదేమీ లేదు. కాకపోతే అప్పనంగా 20,000 ఇస్తాం, 30,000 ఇస్తాం, అది అలాంటి దానికి నేను కూడా వ్యతిరేకమే పర్సనల్ గా, యాజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే అసలు డబ్బు తీసుకునే పరిస్థితిలో ప్రజలు ఎందుకు ఉండాలి అని నేను ఫీల్ అవుతా. డబ్బు ఇచ్చే స్థాయిలో వాళ్ళు ఎదగాలి, కానీ ఎప్పుడు తీసుకుని భిక్ష తీసుకునే స్థాయిలో వాళ్ళు ఉండకూడదు ప్రజలు. అసలు పేదరికం అనేది ఉండకూడదు. మీ నాయకుడితో ఎప్పుడైనా ఇలాంటి విషయాలు మీరు చర్చించారా, అంటే అలాంటి అవకాశం మీకు దొరికిందా? మా నాయకుడు కూడా ఉంది, అదే విజన్ ఉంది డబ్బు. అందుకే మేము వృత్తి నైపుణ్యత గణన అనేది, 10 లక్షల రాయితీ అనేది, ఎంటర్ప్రీనర్స్ గా తీర్చిదిద్దాలి అనేది, ఆ స్కిల్ ని అన్వేషణ చేయాలి, వాళ్ళని అలాగా చేయాలి అనేది, అదంతా మా విజన్ అదే. అందుకని మేము తీసుకుని యాచించే స్థాయిలో ఎప్పుడు ఉండకూడదు, శాసించే స్థాయిలోనే ఉండాలి సామాన్యుడు అని. సామాన్యుడికి సరైన వనరులు అందకే కదా ఈరోజు అలాగే ఉండిపోయాడు. 20,000 ఇచ్చాం, 5,000 ఇచ్చాం, 10,000 ఎప్పుడు తీసుకునే పరిస్థితి, ఇచ్చే పరిస్థితుల్లో లేరు ప్రజలు. సో అలాంటి పరిస్థితి తీసుకురావాలంటే ఏం చేయాలి, వాళ్ళకి కావాల్సినవి చేయాలి కదా. ఇప్పుడు ఇప్పుడు ఉన్నారు నాయి బ్రాహ్మణ్స్ ఉన్నారు, పాపం వాళ్ళు దేవాలయాల్లో ఎంత కష్టపడుతుంటారు, కనీసం వాళ్ళకి సరైన గౌరవ వేతనం ఉందా, ఏదో 5,000 10,000 వాళ్ళకి ఇచ్చేది. అలాంటి ఇప్పుడు 5,000 ఇస్తా ఉన్నారు, అది మంచి విషయమే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో దేవాలయాల సొమ్ము కొల్లగొట్టేసి చర్చిలకో లేకపోతే మసీదులకో ఇంకా దేనికో అమ్మఒడికో దేనికో మళ్ళిస్తున్నారు వేల కోట్ల రూపాయలు. ప్రజలు భక్తితోటి దేవుడి మీద ఉన్న ప్రేమతోటి దేవుడికి సమర్పించిన ముడుపుల్ని నిధుల్ని అది చాలా చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. శివపార్వతి గారు దాని మీద అచ్చంగా వేరే రోజు మాట్లాడుకుందాం. సార్ కిషోర్ గారు, కుడి ప్లీజ్ కంక్లూడ్, టైం కూడా పూర్తిగా వచ్చింది. కిషోర్ గారు, మేనిఫెస్టోకి సంబంధించి మీ ఫైనల్ అబ్జర్వేషన్, నిజంగా బీజేపీ ఇన్వాల్వ్మెంట్, బీజేపీ ఆత్మ ఈ మేనిఫెస్టోలో మీకు కనిపించిందా? డిడ్ యు గో త్రూ? వాసుదేవన్ గారు, బీజేపీకి ఒక్కొక్క స్టేట్ లో ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఓవరాల్ గా బీజేపీ ఎన్డీఏ మేనిఫెస్టో సెంట్రల్ లెవెల్లో ఆల్రెడీ రిలీజ్ చేసింది. ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద ఇది బీజేపీ జూనియర్ పార్టీ కాబట్టి, కాకపోతే కేంద్రం నుంచి నిధులు వచ్చే విషయంలో ఒక ఎన్డీఏ రిప్రజెంటేటివ్ గా సిద్ధార్థ్ నాథ్ సింగ్ గారు ప్రజెంట్ కో ఇన్ఛార్జ్ ఆఫ్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కి అని ఇచ్చారు. ఆయన ఇదివరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు, ఆయన ఉత్తరప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు, ఆయన లాల్ బహదూర్ శాస్త్రి గారి మనవరు. సో బీజేపీలో ఒక్కొక్క ఇది ఉంటది. ఉదాహరణకి మొన్న ఒక నామినేషన్ వేస్తా అంటే వికే సింగ్ గారు వచ్చారు, ఒక కేంద్ర మంత్రిని పంపించారు. ఎల్ మురుగన్ గారు ఒక ఎంపీ నామినేషన్ వేస్తారంటే ఆంధ్రప్రదేశ్ లో ఇట్లా ఈ విధంగా ఒక స్ట్రాటజికల్ గా చేస్తారండి బీజేపీ. ఒక్కొక్క దానికి ఒక ఇది ఉంటది. మనము బీజేపీ వాళ్ళని ఎందుకు పంపించా, వాళ్ళకు ఎవరికి విలువ లేని వాళ్ళని ఎందుకు పంపించారు, కేంద్ర ప్రాతినిధ్యం ఉండాలి అనే ఉద్దేశంతో పంపించారు కేంద్రం నుంచి రిప్రజెంటేషన్.
సిద్ధార్థ్ నాసింగ్ ఒకవేళ పురంధేశ్వరి గారు వచ్చారు అనుకోండి, రేపు కేంద్రం నుంచి ఎవరు రాలేదని అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు. అలా కాకుండా కేంద్ర రిప్రజెంటేషన్ ఎవరైతే కేంద్రం నుంచి ఈరోజు ఎలక్షన్ దాకా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు అవకాశం ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళ ఈ మేనిఫెస్టోలో బీజేపీ కూడా ఉంది కాబట్టే ఆయన వచ్చి కూర్చున్నారు ఒకటి. రెండోది ఏంటి అంటే ఇప్పుడు కేంద్రం నుంచి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ అన్ని కూడా